సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకడారం గ్రామంలో ఉమ్మడి కొండపాక మండల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరపాక శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పిఎస్సిఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలన్నారు. రైతన్నలు తొందరపడి దళారులను నమ్మి వారికి ధాన్యం విక్రయించి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కందూరి ఐలయ్య, తుమ్ శ్రీకాంత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రవీందర్, మాజీ ఎంపీటీసీ కనకయ్య పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులు మరి దళారుల వద్ద అమ్ముకొని డబ్బులు ఇవ్వక అలాగే తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. కనుక అట్లాంటి వాటి జోలికి పోకుండగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పిఎస్సిఎస్ అలాగే ఈ పిఎస్సిఎస్ సెంటర్లలో వడ్లను కొనుగోలు చేసి మరి మద్దతు ధరకు అమ్ముకోవాలని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే త్వరగతన మరి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక రైతులు మరి కాంటా పెట్టిన తొందరగా వాళ్ళకు రైతులకు డబ్బులు వచ్చే విధంగా మరి కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిఎస్సిఎస్ పాలక వర్గానికి తెలియజేస్తాం. రైతులు ఇప్పటికైనా దళారుల చేతిలో మోసపోవద్దు. ఎందుకంటే ఆరు గంటల కష్టం చేస్తారు, ఆరు నెలలు ఓపిక పడతారు, ఒక పది రెండు రోజులకు ఓపిక పడతారు. ఎందుకంటే పోవాలి పోవాలని ఆతృత ఉంటుంది. ఆతృత బంద్ చేసి ఈరోజు ఎందుకంటే గవర్నమెంట్ మంచి రేటు ఇస్తుంది, ఈ సన్నోట్లకు 500 బోనస్ ఇస్తుంది కాబట్టి నిన్ననే వ్యవసాయ శాఖ మంది చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క గింజ కూడా కొనుగోలు చేస్తాం అని చెప్పారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దళారుల చేతులు మోసపోకుండా రెండు రోజులు ఓపిక పట్టి కాంట పెట్టుకొని డబ్బులు తీసుకొని కాంట పెట్టిన వారం రోజుల పైసలు కూడా అకౌంట్లో పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా దళారి చేతిలో మోసపోకూర్రి. మీ వెనుక గవర్నమెంట్ ఉన్నది, ప్రతి ఒక్క గింజకు ఉంటుంది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. కాబట్టి మరీ మరీ రైతులకు విన్నపం ఏంటంటే బయట అమ్మకూరి దయచేసి ప్రతి ఒక్క గింజ గవర్నమెంట్కు ఉంటుంది.